రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి రాజకీయ సమాధి చేస్తారని కూటమి అభ్యర్థులైన ఎచ్చర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం పార్లమెంటు తెదేపా అభ్యర్థి కులిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వ్యవసాయం, త్రాగునీరు, సాగునీటి సరఫరా, నిరుద్యోగ సమస్యల పరంగా ఈ ఐదేళ్లలో ఎన్నో సమస్యలు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ పాలకులు మాత్రం ఆర్థిక వనరులను అడ్డుగోలుగా తవ్వి అవినీతి సొమ్ముగా దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతం కావాలి. అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాలకు వచ్చామని, కూటమి అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం మాకు దక్కిదని, అందువలన ఎచ్చర్ల బీజేపీ అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు కమలం గుర్తుపై, విజయనగరం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. నాలుగు మండలాలు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, మీడియా ముఖ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజుతో మా మండల వారీగా, అసెంబ్లీ వారీగా జరగవలసినటువంటి సమన్వయ కమిటీలన్నీ పూర్తి చేసుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో నాలుగు మండలాల్లో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈరోజు ఇక్కడ మన అసెంబ్లీ కార్యాలయంలో నాలుగు నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశాలన్నీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరూ చేయవలసిన పనిని విభజన చేసుకొని ముందుకెళ్ళటానికి అందరం సమీక్షగా వెళ్ళటానికి నిర్ణయించుకొని పార్టీల ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అన్ని మండలాల్లో, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి సమన్వయ కమిటీలు మండలాల వారీగా ఉంటాయి, నియోజకవర్గ వారీగా ఉంటాయి. ఇది మా వర్క్ పనిచేసుకోవడానికి, ఎలక్షన్ కోసం పనిచేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సమన్వయ కమిటీలు మాత్రమే. పార్టీ పెద్దలు చెప్తున్నటువంటి ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆదేశానుసారం ఏ కార్యక్రమాలు పెడితే ఆయా కార్యక్రమాలు మేమందరం ఈ కమిటీలో దృష్టిలో పెట్టుకొని ఏ కార్యక్రమాలు ఏ మండలంలో చేయాలి, ఏ గ్రామాల్లో చేయాలి అని చర్చించుకొని ఆ కార్యక్రమాలు అక్కడ పూర్తవుతాయి. ఇప్పటికే మేము ఎచ్చర్ల, లావేరు మండలాల్లో కలిపి సుమారు ఒక పాతిక పంచాయతీలు మేము తిరగడం జరిగింది. అక్కడికి వెళ్తున్నప్పుడు కార్యకర్తలు నాయకులే కాదు, పెద్ద ఎత్తున ప్రజలు కూడా అందరూ కూడా కార్యకర్తలే కాదు, ఓటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు ఆ రోజు వస్తుందని ఎదురు చూస్తున్నారు. చాలా మంచి తరుణం, మంచి వాతావరణంలో నాకు బీజేపీ తరఫున కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశం రావటం, అదేవిధంగా నా సోదరుడు కలిసెట్టి అప్పలనాయుడు గారికి విజయనగరం పార్లమెంటరీ స్థానానికి సైకిల్ గుర్తు మీద పోటీ చేసే అవకాశం రావడం, మా ఇద్దరు కాంబినేషను చాలా బాగుంటుందని, మా ఇద్దరికి పర్సనల్గా కూడా మంచి రిలేషన్స్ ఉండడం, ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోవడం, ఒక మంచి వాతావరణం, ఇటువంటి టైంలో ఇద్దరికి ఒకేసారి అవకాశం రావడం నిజంగా అది ఒక అదృష్టం.
తప్పకుండా మంచి మెజారిటీతో హెచ్ఎల్ అసెంబ్లీ నుంచి నేను కమలం గుర్తుపై, అలాగే సోదరులు విజయనగరం పార్లమెంట్ నుంచి సైకిల్ గుర్తుపై మంచి మెజారిటీతో గెలుస్తాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. అదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నదే ప్రజలందరి నినాదం అవుతుంది. మేము ఇప్పటివరకు తిరుగుతున్న గ్రామాలన్నీ చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం. పార్టీ పరంగా కాదు, అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్రానికి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం. ఈ 5 సంవత్సరాల కాలంలో చూశారు ప్రజలు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈరోజు ఎన్డీఏ కూటమి అంటే ఆ కూటమి ఏర్పాటు అయ్యే విజయంది వారిని పబ్లిక్ ఆశీర్వదించడం అనేది చూడసూచకం. ఈరోజు పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గం చూస్తుంటే తొందరకు తొందరపోగా ప్రజలు ముందుకు వస్తున్నారు, ర్యాలీ చేయిస్తున్నారు. క్యాండిడేట్స్ ఎక్కడికి వెళ్ళా సరే క్యాండిడేట్స్తో పాటు కూటమి అభ్యర్థులు కానీ, కూటమి కార్యకర్తలు కానీ, కూటమిలో ఉన్న నాయకులు కానీ కనిపిస్తూ వారు ఆహ్వానించి, ఎస్ మేము అందరం సిద్ధంగా ఉన్నాం, ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వారు ఆహ్వానించి చూస్తుంటే ఖచ్చితంగా ప్రధానికం బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వదంతో రేపు భవిష్యత్తులో కూడా మేము మన ఎమ్మెల్యేగా, నేను ఎంపీగా, మా నియోజకవర్గాలు ఉన్న కూటమి అభ్యర్థులు నిర్మాణంలో జనసేన పార్టీ అభ్యర్థి హామీగా ఆధికారులు లేకుండా మిగతా 5 నియోజకవర్గాలు ఉన్న క్యాండిడేట్స్ కానీ వారు కూడా డెఫినెట్గా మంచి మెజార్టీ వస్తుంది. నేను చూస్తుంటే ఫస్ట్ విడత నేను నియోజకవర్గం కాన్స్టిట్యూన్సీ మీటింగ్ 2 నియోజకవర్గాలు చేశాను. 2 నియోజకవర్గాలు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యూన్సీ వీక్ ఆ కాన్స్టిట్యూన్సీలో హై అనేది లేకుండా సమాన ప్రాతిపత్తిక ఉంది. అది ముఖ్యంగా ఇచ్చే కాన్స్టిట్యూన్సీలో కూడా క్యాడర్ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా సార్ అవకాశం ఇవ్వాలి, కూటమి అభ్యర్థులు ఒక ఆనందంతో ఉన్నారు. మనందరూ కూడా మేము మాటిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు దేశ నాయకత్వంతో పాటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఏదైతే బలోపేతం చేయడానికి వారు ముందుకు వచ్చారో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మా ఇరువురు కూడా ఆ నాయకత్వం బలోపేతం చేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా తెలియజేస్తుంటూ ఈరోజు 2014లో ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి విజయాన్ని అందించారో అలాగే ఇంకా భారీ విజయం ఇవ్వడానికి ఇస్తుంది. వారు చూస్తున్నారు 2019లో ఇన్ఫర్మేషన్ జరిగిందో ప్రత్యక్షం చేశారు. అందుకు వారు ప్రత్యేకంగా ప్రజలు కూడా అందరూ కూడా ముందుకొచ్చి 2024లో బ్రహ్మాండం రిజెక్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలియజేసుకుంటూ ఈరోజు అందరూ కూడా మీ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. మీరు ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని ఇటు మోడీ గారిని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు రావచ్చు, లేకపోతే పవన్ గారు రావచ్చు, మీరందరి నాయకత్వాన్ని ఇటు భవనదేశంగా రావచ్చు, మీరందరి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చేయాలనుకున్నట్టు మాతో మా అభ్యర్థులుగా మమ్మల్ని చూసి వారిని చూసి ఓట్ చేసి మీరు వారి నాయకత్వాన్ని బలోపేతం చేయండి. మీకు 5 సంవత్సరాలు మీ కష్టకాలంలో మేము పాల్పంచుకుంటాం. ఏ కష్టం వచ్చినా మీ ముందే నిలువ వచ్చే మనసు తప్ప కష్టం వస్తే భయపడిపో మనసు ఉన్నాడు. ఎప్పుడైనా సరే మీతో ఉన్న మనసు విధంగా మీరు ఈ విషయాన్ని గమనించుకుంటూ ప్రజలకి ఏం కావాలి, ప్రజల పట్ల ఎంత దగ్గర ఉండాలని అవగాహన వ్యక్తులు కనుక ఎక్కువగా ప్రజలతో మీరు ఉంటారని తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అభ్యర్థి విజయనగరం పార్లమెంట్ సభ్యులో అంటే ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్న కారణంలో ఎంపీ స్థానాన్ని ఓబీసీ అనిపించారు. అది కూడా ఓబీసీ వర్గం తూర్పు కాపు సంస్థ వ్యక్తి నన్ను ఓబీసీ నేతగా గుర్తించి నియమించారు.
గతంలో 2 సార్లు కూడా పార్లమెంటుకి ఓసి మున్సిపాలిటీ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది. అది గమనించాలి ముందు, ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అది గమనించారు. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా బీసీ నేతని ఎంపీ చేసేటప్పుడు సహజంగా పొత్తులో భాగంగా బాధ్యతగా కొంతమందికి వస్తుంటాయి, కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు. నేను కూడా పోటీ సత్యనారాయణ కళావంతరాయ కూడా పోటీకి ఇస్తున్నాను. భాగంగా ఎవరికి వస్తే వారు వారి నాయకు ఆ నాయకత్వం ఎవరుంటే వారు తప్ప స్పెసిఫిక్గా బీసీ లేకపోతే ఎస్సీ అని ఉండదు కదా. వారి నాయకత్వాన్ని నెలకొలపం చేయాలి. రెండో ఇంపార్టెంట్ అంటే ఓవరాల్గా ఎన్ని నియోజకవర్గాల్లో బీసీ నేతని ఒక అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని ఎంపిక చేసేటప్పుడు ఇది క్యాల్కులేషన్ కావు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్థానికమైన